శివిలికరీ కులపూల్లో శ్రీదేవి కోడళ్ళు ఇడుగుయారాలే, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో ఎడుకోట్ల సిన్నది గరిబిణాయిందే, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నువ్వులుండాల మీద మనసాయే మావా, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నన్నేమి అడిగేవు మీ అత్త అడిగే, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నువ్వులుండాల మీద మనసాయే అత్త, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నన్నేమి అడిగేవు నీ అక్క అడిగే, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నువ్వులుండాల మీద మనసాయే అక్క, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నువ్వులుండాల మీద మనసాయే అక్క, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నన్నేమి అడిగేవు నీ భర్త అడిగే, జీవిలికరీ కుల పువ్వుల్లో నన్నేమి అడిగేవు నీ భర్త అడిగే, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో నువ్వులుండాల మీద మనసాయే బావా, జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో జీవిలికరీ కుల పువ్వుల్లో అందరికీ శనార్దులల్లా. వెల్కమ్ టు కచిరి ముచ్చట్లు. ఇక ఆలస్యం ఎందుకు, పోదాం పండి పెద్దార్థంలోకి. దగ్గర పడుతాన్ని ఎలక్షన్ల ముగుర్తం, లీడర్లు చేస్తున్నారు జోరుగా ప్రచారం. ప్రచారం మొదలు పెట్టిండు నామవారు, ఇంకా కలవరిస్తుండు సైకిల్నే సారు. సొంత కూటికి పేయిండు జితేందర్ అన్న, ఇగనైనా ఉంటాడా పార్టీ మారకుంటాం. గుజరాత్ల మందు బాబుల కష్టాలు, ఇంతగా జరుగుతున్నాయి స్మగ్లింగ్ చిత్రాలు. ఓ పక్క ఎలక్షన్లకు ప్రచారం నడుస్తుంది, ఇంకో పక్కనేమో లీడర్లు ఓ పార్టీలకు వెళ్ళి ఇంకో పార్టీలకు జంపులు కొడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గిరే దేశం మొత్తం తంతు నడుస్తున్నది. సంత పార్టీల టికెట్ రాకుంటే చాలు, లీడర్ ఏ పార్టీ టికెట్ ఇస్తానంటే ఆ పార్టీలో దిక్కు చూస్తారు. ఇంకొందరు లీడర్లేమో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో లెక్కలేసుకొని పార్టీ మారుతున్నారు. కానీ చిత్రం ఏంటిదంటే, పార్టీ మారినాక కూడా లీడర్ల నోటికెళ్ళి పాత పార్టీ పేరే వినబడుతున్నది. అగో నామసారు అయితే మాటి మాటికి గిట్లని నాలుక కరుచుకుంటాను చూడుర్రి. అగో నామసారు కారెక్కిన కూడా ఇంకా సైకిల్నే కలవరిస్తున్నాడు కదా, మూడు సార్ల సైకిల్ గుర్తుకే అన్నాడు సారు. అగో తప్పు చెప్పినా అని ఎట్లా నవ్వుతున్నాడో చూడురు నామన్న. నామ తీరు చూస్తాంటే కారుల ఇంకా కొత్త కొత్తగానే ఉన్నట్టున్నది. అయినా ఇట్లా పార్టీ మారంగానే మర్చిపోయే తందుకు సైకిల్ పార్టీ తోటి నామన్నది మర్చిపోయే బంధమా? రాజకీయంలా అఆలు దిద్దిందే సైకిల్ పార్టీనే. 15 ఏండ్ల బట్టి ఏనాడు సైకిల్ పార్టీ సంఖ మీదికెళ్ళి దిగింది లేదు సారు. ఇప్పుడు సిమాంట పార్టీ మారేసరికి సారు గత్తర విత్తర అయితాండు. మొన్న కూడా గిట్లనే నా గుర్తు సైకిల్ గుర్తు అన్నాడు నామ సారు. మళ్ళా ఆశీర్వదించి మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్కి పంపించండి, నా గుర్తు సైకిల్ గుర్తు, నా గుర్తు సైకిల్ గుర్తు, నా గుర్తు సైకిల్ గుర్తు. ఆయన నామన్న కంటే 4 రోజులకు ఒక పారి పార్టీ మారేటోళ్ళే నయం. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ భజన చేస్తున్నారు. నామసారికే ఇంకా అలవాటు కానట్టున్నది కేసీఆర్ సారు భజన చేసుడు. అయినా ఇంకెన్నొద్దులు దియ్యుర్రి, నిద్రల కూడా నామసారు కార్నే కలవరించేటట్టు చేస్తాడు మా కేసీఆర్ సారు. రాజకీయాల్లో ఏమో కప్పల తక్కడ కంటే అధ్వానంగా ఉన్నాయి. ఏ పార్టీలో ఏ లీడర్ ఎన్ని రోజులు ఉంటాడో తెలియకుండా ఉన్నది. అసలు నాకు తెలియక అడుగుతా, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో పార్టీ మారిన లీడర్కైనా సొయ్యి ఉంటుందా? పుసుక్కున్న ఎవరన్నా లీడర్ల గురించి జీకే క్వశ్చన్స్ ఎప్పుడు కష్టమే పో.
గందుకేం మీకోసం గీ ఆర్త పట్టుకొచ్చిన చూడుర్రి. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరితే అని పెద్దలు అట్టట్టిగాని అన్నారా? అగో కారు పార్టీ ఎంపీ జితేందర్ అన్న కారు దిగి సంత గూటికి చేరుకున్నాడు. ఢిల్లీకి పోయి కమలం పువ్వు పార్టీలా చేరిండు. అమిత్ షా సారు దగ్గరుండి జితేందర్ అన్నకు కండువ గప్పి పార్టీలకు ఆహ్వానించిండు. రెండో పారి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డాడు జితేందర్ సారు. కేసీఆర్ టికెట్ ఇయ్యకపోయిన ఓలే ఇగో గిట్ల కారును దిగి కమలం పువ్వును చేతబట్టిండు. మరి ఇగనన్న సారు రాజకీయం సంత పార్టీలా కోసెల్లుతుందో లేదో చూడాలి. కారు పార్టీలో ఉన్నోళ్ల పరిస్థితి గిట్లుంటే షై గుర్తొల్లేమో కారు గూటికి చేరుతున్నారు. పార్టీ సీనియర్ లీడరు సునీతా లక్ష్మారెడ్డి గులాబీ పార్టీలో చేరేతందుకు తయారైతున్నది. మొదలు డీకే అరుణక్క పోయినట్టే కమలం పువ్వు పార్టీలకు పోదాం అనుకున్నది సునీతక్క. కానీ మళ్ళా ఏమైందో ఏమో కారు గూటికి చేరతందుకు రెడీ అవుతున్నది. మొన్ననే ఫామ్ హౌస్లో కేసీఆర్ను కూడా కలిసింది మేడం. ఏప్రిల్ 3వ తారీఖు నాడు కారెక్కేందుకు కేసీఆర్కు మాట కూడా ఇచ్చిందంట మేడం. సునీతక్క కారెక్తుందని ఇట్లా తెలిసిందో లేదో అట్లా సేయ్ పార్టీలు మేడంను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిరు. ఆయన సునీతక్క పార్టీనే ఇడిచిపెడుతుంటే ఇంకా సస్పెండ్ దేనికో సేయ్ పార్టీల లీడర్లకే తెలవాలి. ఏమైనా షేయ్ పార్టీకి షేయ్ ఇచ్చే లీడర్లు రోజు రోజుకు ఎక్కువైతారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలా కలిసిపోయిర్రు. షేయ్ పార్టీని వదిలి జాజుల సురేందర్ సారు కూడా గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిండు. గిందు కోసం అని బెస్తారం కేటీఆర్ను కూడా కలిసిండు. ఇక రేపో మాపో పార్టీ కండువా కప్పుకుంటాడు. ఉమ్మడి నిజామాబాద్ లా షేయ్ పార్టీకి ఉన్నదే గీ ఒక్క ఎమ్మెల్యే. సురేందర్ అన్న కూడా పోతే ఇక జిల్లాల షేయ్ పార్టీకి కష్టకాలమే అంటుర్రు. నా ఇదరో నా సిన్నిదర రాజన్న, నా ఇదరో నా సిన్నిదర రాజన్న, సిలకల మోకం సిన్న బాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, ఇంటి ముందు బాయిదోడు రాజురెడ్డి, ఇంటి ముందు బాయిదోడు రాజురెడ్డి, నిన్ను చూడా నేనొస్తరో రాజురెడ్డి, నిన్ను చూడా రాజిరెడ్డి. దేశంలో ఎండాకాలం వస్తే శానా దిక్కులో తాగుదామంటే నీళ్లు దొరకాయి. కానీ మందుబావులకు అయితే ఎసొంటి ఇబ్బంది లేకుండానే చేస్తున్నాయి ప్రభుత్వాలు. కొన్ని రాష్ట్రాలు మద్యాన్ని పూరాగా బంద్ కూడా పెట్టినాయి. గుజరాత్లో శానా కాలంగా మందు మీద నిషేధం నడుస్తుంది. కానీ మందుబావులు తాగుడు తమ జన్మ హక్కు అయినట్టు ప్రభుత్వంతోనే కొట్లాడుతూనే ఉన్నారు. అగో గసంటల కోసమే గుజరాత్లో అడ్డదారుల లిక్కర్ బిజినెస్ నడుపుతుర్రు కొందరు. గా పని కోసం పేదరికంలో ఉన్న ఆడోళ్లతోటి ఎట్లా స్మగ్లింగ్ చేయిస్తారో మీరే చూడుర్రి. అగో బొత్త చుట్టూ లిక్కర్ సీసలు ఎట్లా కట్టుకున్నదో చూడుర్రి గీ ఆడి మనిషి. అబ్బో ఆడామే అంటే ఆడామే, మీదికెళ్ళి బట్టగట్టి లోపల లిక్కర్ సీసలను మంచిగానే పెట్టుకున్నది కదా. గీ ఇచ్చిత్రం చూసి పోలీసులే నోరల్లో పెట్టిరట. గుజరాత్లో శానా కాలం నుంచి మద్యం నిషేధం నడుస్తుంది. నాలికకు మందు సుక్క తలుగక తాగుబోతులు మస్తు పరేషాన్ అవుతారు. బయట తాగనీయకపోతే తాగనీయకపోయిర్రు. కనీసం నడింట్లనన్న కూసోనన్న తాగుదామని కోర్టు కూడా ఎక్కిర్రు ఓపారి. అయినా కూడా ప్రభుత్వం వెనుకకు తగ్గలేదు. తాగుబోతులు గింత కష్టకాలం నడుస్తున్నదనే ఇగో రాష్ట్రంలో గిట్ల దొంగతనంగా నడుపుతున్నారు లిక్కరీ వ్యాపారం. గీమె లెక్కనే లిక్కర్ బాటిల్ స్మగ్లింగ్ చేసుకుంటా గుజరాత్ పోలీసులకు 7 ఆడోళ్లు దొరికిర్రు. దొరికినందరూ ఆడోళ్లే. టేపుతోటి పెయ్యంత లిక్కర్ బాటిల్ని గిట్లనే కట్టుకున్నారట. పక్క రాష్ట్రాలల్లా ఆడోళ్లతోటి ఒప్పందం చేసుకుని లిక్కర్ వ్యాపారులు ఇగో గిట్ల స్మగ్లింగ్ చెప్పిస్తున్నారని అంటున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి చూసేసరికి ఇగో గిళ్ల వ్యాపారం మొత్తం బయటపడ్డది. దేశంలో మంచినీళ్ళు అయితే చక్కగా దొరకాయి, కానీ మందుబాబులకు అయితే గింత లోటు కూడా లేకుండా చేస్తారు. పో ఏపీల రాజకీయం అంటే రాజకీయమే నడుస్తుందల్లా. కానీ ఏపీల నడిచే రాజకీయం ఒక ఎత్తు అయితే కర్ణాటకలో ఉన్న మాండ్య నియోజకవర్గంలో నడిచే రాజకీయం ఇంకొక ఎత్తు. ఏపీల కేఏ పాల్ సారు వైసీపీ అభ్యర్థుల పోర్ల పేర్లతో నామినేషన్ వేయించిండు కదా. అగో అచ్చ మాండ్య నియోజకవర్గంలో సుమలత మీద కూడా గసొంటి కుట్రనే చేసిర్రు అవతలి పార్టీలు. కర్ణాటక రాష్ట్రం మండ్యాల రాజకీయం రసవతరంగా నడుస్తున్నది. సెయి గుర్తోలు టికెట్ ఇవ్వకపోయినా అంబారీస్ భార్య సుమలత ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నది కదా. జేడీఎస్ తోటి పొత్తు కారణంగానే సెయి పార్టీలు సుమలతకు టికెట్ ఇవ్వలేదు. సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ కు టికెట్ ఇచ్చి సుమలతకు మొండిసే ఇచ్చిర్రు. కానీ జనాలు సినిమా యాక్టర్లు కమలం పువ్వు పాటోలంతా స్వతంత్రంగా పోటీ చేస్తున్న సుమలత దిక్కే ఉన్నారు. గీ భయంతోనే కావచ్చు సుమలతను ఎట్లనైనా ఓడియాలని కంకుణం కట్టుకున్నారు సెయి పార్టీ జేడీఎస్ పార్టీలు. గందుకే ఏపీలో పాల్సార్ చేసినట్టే సుమలత ఓట్లు చిల్చెపిలాని వేసిర్రు. ఏపీలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలినట్టే పాల్సార్ పార్టీ అభ్యర్థుల పేర్లున్నాయి కదా. గట్లనే మండ్యాల సుమలత పేరును పోలిన 3 ఆడోళ్లు నామినేషన్ వేసిర్రు. ఆ 3 పేర్లు కూడా సుమలతనే.
గిదంతా అవతలి పార్టీ లీడర్ల పిలానే అని అంటుర్రు అంతా. గిసొంటి ఇబ్బందులు ఎదురైతే అని ముందే అనుకున్నా అంటున్నది అంబరీష్ భార్య సుమలత. ఇగో గెలుపు కోసం లీడర్లు గిట్ల తెగించుతారు, ఓటర్లను ఆగం పట్టించి ఎట్లనైనా గెలవాలేనని చూస్తుర్రు. తెలుగు రాష్ట్రాలకు ఎలక్షన్ల ముహూర్తం ముంచుకత్తాంది. పోలింగు ఇక 2 వారాలు కూడా లేదు. గందుకే లీడర్లు ప్రచారంలో స్పీడ్ పెంచిర్రు. ఓట్ల కోసం లీడర్ కొత్త కొత్త అవతారాలు ఎత్తుతారు. ఓ లీడర్ ఏమో ఇస్త్రీ దుకాణంలో ఇస్త్రీ చెత్తాడు, ఓ లీడర్ ఏమో షాయి దుకాణంలో షాయి చెత్తాడు, ఇంకో లీడర్ ఏమో హోటల్లో దోశలు ఎత్తాడు. ఇగో గిట్లా ఒక్కొక్క లీడరు ఒక్కొక్క తీరుగా ఓటర్లకు గాలం వేస్తున్నారు. మరి ఇయాల్టి ప్రచారం ముచ్చట్లేందో చూద్దామా ఓ పారి. ఎలక్షన్ల ప్రచారంలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు దూసుకుపోతుండుల్లా, నకరేకల్ నియోజకవర్గంలా కోమటిరెడ్డి అన్నతమ్ముళ్ళు జోరుగా ప్రచారం చేసిర్రు. మునుగోడు ఫలితాలే భువనగిరిలా రావాలనని ఓటర్లను ఒక్క తీరుగ కోరిండు రాజన్న. వెంకటరెడ్డి సారును సానా మెజారిటీతోటి గెలిపియాలని పిలుపునిచ్చిండుల్లా. అచ్చే ఎలక్షన్ల నాటికి తెలంగాణల సెయ్యి పార్టీ జెండా ఎగురుతదని నమ్మకంగా చెప్పిండు. తెలంగాణ ఇచ్చిన సోనియా మేడం రుణం తీర్చుకోవాలని వెంకటరెడ్డి సారు కోరిండుల్లా. రాజకీయంగా జన్మనిచ్చిన నకిరేకలు రుణం తీర్చుకుంటానని అన్నడు వెంకన్న సారు. కారు పార్టీకి ఓటేస్తే కమలం పార్టీకి వేసినట్టేనని ఓటర్లకు ఒక్క తీరుగా మరీ మరీ చెప్పిండుల్లా. కాకపల్లి చిట్యాల రావన్నపేట నాకు రాజకీయంగా జన్మనిచ్చి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఈ స్థాయిలో ఉన్నారంటే మీ ఆశీర్వాదం, మీ అందరి సహకారం ఆశీర్వాదం. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మెజార్టీ ఇచ్చి భువనగిరి నుంచి పార్లమెంట్లో ప్రజా గొంతుగా వినిపించాలి. తల్లి తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి మనం. అందుకనే మీరు ఎవరు పార్లమెంట్ గెలవాలి. మోడీ గారికి ఆయన పొరపాట్లో ఎన్ని సీట్లు గెలిచినా మళ్ళీ మోడీకే చేస్తారు. ఆయన ఈ ఓటేస్తే ఆయనకే ఇచ్చినట్టే. రాహుల్ గాంధీ గారు ఒకటే పథకం పెట్టినాయన, మీరందరూ చూసిండ్రు. ప్రతి పేదవాడు 5 కోట్ల కుటుంబాలు భారతదేశంలో నెలకు 6,000 లెక్క మీ అకౌంట్లో నేరుగా 1వ తారీఖు వచ్చే విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఇక బేస్తారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు అయిపోయింది. ఇప్పుడు అందరి చూపు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం మీదనే ఉన్నది. తెలంగాణ నుంచి మొత్తం 443 అభ్యర్థులు బరిలో ఉంటే అండ్ల నిజామాబాద్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేస్తున్నోళ్లే 185 ఉన్నరుల్లా. ఇండ్లా రైతులు వేసిన నామినేషన్లే ఎక్కువ. పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం రైతులు గిట్ల నిరసనకు దిగిర్రు. ఎవరు ఎన్ని చెప్పినా రైతులు నామినేషన్లు వెనకకు తీసుకోలే. ఈ దెబ్బకు నిజామాబాద్ల కారు పార్టీకి కష్టాలు తప్పవనే అంటున్నారు జనాలు. ఇయాల నేను పట్టుకొచ్చిన కచ్చీర్ ముచ్చట్లు చూస్తూనే ఉండు రాజ్ న్యూస్.